अंदर की नमस्कार अंडी, नेनु ई रोज वेपाकु पोडितो वेपनूने एला तयार चेसुकोवालो चूपिस्तानंडी। वेपाकुलतो कूडा डैरेक्ट अप्पटिकप्पुडु तेच्चि चेसुकोवच्चंडी, कानी अन्नी वेळला आकुलु दोरकवु कदंडी। इला पोडि चेसुकोनि उंचेसुकुंटे एप्पुडु कावालंटे अप्पुडु नूने चेसुकोवच्चु। इला वेप पोडितो चाला रकालु चेसुकोवच्चंडी, पल्ल पोडि चेसुकोवच्चु। अलागा इवाल मन नूने एला तयार चेयालो चूद्दामंडी। ई नूने मूडु रकाल नूनेलु उपयोगिंचि चेसुकोवच्चंडी। कोब्बरि नूने, नువ్వుల నూనె, ఆవాల నూనె, ఒకో నూనెతో ఒకో పర్పస్ ఉంటుందండి। నేనైతే ఇవాల నువ్వుల నూనెతో చూపిస్తున్నానండి। నువ్వుల నూనె ఆల్ పర్పస్ గా వాడుకోవచ్చండి। ముందుగా వేపపొడి తీసుకున్నానండి, ఒక అర స్పూన్ వేపపొడి తీసుకుని దానిలోకి కొంచెం నువ్వుల నూనె యాడ్ చేస్తున్నానండి। అది నువ్వుల నూనె వేసి బాగా కలిసేలాగా కలుపుకొని తర్వాత మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి। ఈ నువ్వుల నూనెతో చేసిన వేప నూనె మనము ముక్కులో సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడుకోవచ్చండి। ఒక రెండు చుక్కలు ఉదయం లేవగానే వేసుకుంటే వాళ్ళకి పూర్తిగా సైనస్ అంతా రిలీజ్ అయిపోయి శ్వాస బాగా ఆడుతుందండి। ఇంకా చిన్న పిల్లలకి దోమలు కుట్టకుండా కూడా ఈ నూనె రాయించండి। ఈ నూనె వాసనకి దోమలు దగ్గరికి రావు, కెమికల్ ఫ్రీగా ఉంటుంది కదండి, సేఫ్ సైడ్। ఇప్పుడు ముందు గ్యాస్ మీద ఒక గిన్నెలో నీళ్లు పెట్టి అవి మరిగాక అండి ఈ గిన్నె జాగ్రత్తగా దానిలో పెట్టుకోవాలండి। దీన్ని డబుల్ బాయిలింగ్ సిస్టమ్ అంటారండి। ఇలా చేయడం వల్ల ఏదైనా డబుల్ బాయిలింగ్ చేస్తే మనకి గమ్ముని లోపల ఉన్న ఐటెం మాడిపోవడం కానీ అలా ఏం అవ్వదండి, మనకి బాగా తయారవుతుంది। ఇప్పుడు మనం నూనె పోసాం కదండి, ఆ నూనె గమ్ముని మాడిపోయి నల్లగా అవ్వడం అలా ఉండదు, అలా గ్రీన్ కలర్లో నీట్గా అలాగే ఉంటుందండి। ఈ డబుల్ బాయిలింగ్ చేయడం వల్ల ఆ వేడికి ఆ వేపాకు పొడిలో ఉన్న సారమంతా నూనెలోకి దిగుతుందండి। ఈ నీళ్ళు బాగా మరిగిపోయినప్పుడు ఇంకొంచెం చన్నీళ్ళు యాడ్ చేసుకుని ఇలా 10 నిమిషాలు మనము లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా దీన్ని మరిగించుకోవాలండి। 10 నిమిషాలు అయిపోయాక గ్యాస్ ఆఫ్ చేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచుకుని తర్వాత ఓపెన్ చేసుకోవాలండి। ఈ వేపాకు నూనె అండి ఏదైనా పుళ్ళు వచ్చినప్పుడు మన శరీరం మీద పైపోతగా కూడా వాడుకోవచ్చండి ఈ నూనె। మళ్ళీ మనము హెయిర్కి రాసుకుంటే తల్లో ఉన్న చుండ్రు పేలు అవన్నీ పోతాయండి, హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది। కూరగాయలు కడిగేటప్పుడండి ఆ కూరగాయలు కడిగే నీళ్ళల్లో ఈ వేపాకు నూనె కూడా యాడ్ చేసుకోవచ్చండి। ఇంకా ఆవిరి పట్టేటప్పుడు స్నానం చేసేటప్పుడు కూడా ఆ నీళ్ళల్లో యాడ్ చేసుకొని చేయొచ్చండి। ఇప్పుడు కొంచెం వేపాకు నూనెలోనండి నేను కర్పూరం కూడా కలుపుతున్నానండి। ఇది కూడా చాలా రకాలుగా మనకి హెల్ప్ చేస్తుంది, పుండు మీద రాసుకున్న ఏదైనా స్కిన్ మీద ఎలర్జీ వచ్చినప్పుడు రాసుకున్న కర్పూరం నూనె కూడా మంచిదండి, అందుకే దీనిలో వేస్తున్నాను। హెయిర్కి కూడా రాసుకోవచ్చు, హెయిర్కి రాసుకుంటే తలపోటు అయ్యి తగ్గినట్టుగా బాగా రిలాక్సేషన్గా ఉంటుంది। నేను ఇంకో దానిలోకి తీసుకున్నాను, దానిలో కొంచెం మందార పొడి కలిపానండి దీని। ఇది స్పెషల్గా హెయిర్కి బాగుంటుందని ఇలా చేశానండి। మీరు కొబ్బరి నూనెతో కూడా చేసుకోవచ్చు, నేను నువ్వుల నూనెతోనే చేసేసాను। మీరు కొబ్బరి నూనెతో చేసుకుని వేరేగా దానిలో మందార పువ్వుల పొడి కలుపుకోవచ్చు చూడండి, అప్పుడే గ్రీన్ కలర్లోకి వచ్చేసింది, అది చాలా బాగుంటుందండి। ఇంకా అండి ఈ నూనె కలర్ వచ్చిన వాళ్ళకి ఒళ్ళు చల్లపడిపోయినప్పుడు కూడా ఈ నూనె వాళ్ళ ఒళ్ళు వేడయ్యి అప్పుడు వాళ్ళు గమ్మును కోలుకుంటారంటండి। ఇంకా ఇలాగ చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి। ఇది ఇంకా కఫం బాగా చేరిపోయినప్పుడు అండి ఆవ నూనెతో చేసి ఈ వేప నూనె ఛాతీ మీద రాసుకుంటే కఫం కరిగిపోయి రొంప సైనస్ ఆ ప్రాబ్లమ్స్ నుంచి గమ్మును బయటపడతారండి। మీ అందరికీ కూడా ఇది నచ్చిందని అనుకుంటున్నానండి, మీరందరూ కూడా ఇది ట్రై చేసి ఆరోగ్యంగా ఉండండి ఫ్రెండ్స్. మీ అందరూ కూడా నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జై భారత్.